హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తాను. ఈవినింగ్ ఒక చిన్న షాపింగ్ ఉంది. యాక్చువల్గా చిన్న షాపింగ్ ఏం కాదు, పెద్ద షాపింగే ఉంది. సో షాపింగ్కి వెళ్ళాలి, అందుకని చెప్పేసి ఇంకా నైట్ ఇంకా బయటకు వెళ్తే వంట చేయడం అవ్వదు కదా వచ్చాక, అందుకని ఈవినింగే చేసేస్తున్నాను అనమాట. నైట్కి వంటకు కావాల్సినవన్నీ కూడా. సో ఏం కొన్నాను ఏం కొంటాను అనేది మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఇవాళ అయితే తీసుకునేసానా చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే, వంట గురించి నిన్న కొంతమంది కామెంట్స్ పెట్టారండి. ఏంటంటే అంత నాన్ వెజ్ తింటే పోతారు అని చెప్పేసి ఒకళ్ళు, అంత ఆయిల్ అంటే కొంతమంది నార్మల్గానే పెట్టారు అక్క, అంత ఆయిల్ మంచిది కాదు అని చెప్పి. నేను ఒప్పుకుంటాను, ఆయిల్ డీప్ ఫ్రై ఐటమ్స్ మంచివి కాదని చెప్పి. కొంతమంది అయితే అంత నాన్ వెజ్ తింటే పోతారు అని చెప్పి పెట్టింది ఎవరో ఒక ఆవిడ. అసలు ఏంటండి ఆ మాటలు? తిరిగి మిమ్మల్ని అంటే చేస్తారు పోతారు అని ఎలా ఉంటుంది? ఇప్పుడు అవి తినేది మా వారు, మా మామయ్య వాళ్ళు తింటారు. మీరు ఎవరిని అంటున్నారు మీకు అర్థమవుతుందా? మీ ఫ్యామిలీ జోలికి మీ జోలికి వచ్చి ఒక మాట తిరిగి రిప్లై ఇస్తే కోపం మీకు వచ్చి మళ్ళీ వెంటనే మళ్ళీ రిప్లైలు పెట్టేస్తారు. మీరు మాత్రం మమ్మల్ని అంటే మీ నోరు మూసుకొని ఉండాలన్నమాట. ఏం తిరిగి ఏం మాట్లాడకూడదు, కొంచెం అయినా కామన్ సెన్స్ అనేది ఉండాలండి. ఒక మాట చెప్పేటప్పుడు మనం మంచి చెప్తున్నప్పుడు మంచిగా చెప్తే అది వాళ్ళకి అర్థమవుతుంది. అలా కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీరు మంచి చెప్పినా సరే ఇదిగోండి ఇలాగే కోపంగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. పోతారు ఏంటండి పోతారు? మా ఇంట్లో నాన్ వెజ్ అయినా వెజ్ అయినా లిమిట్గానే తింటాం. మేమేం కేజీలు కేజీలు ఒకే ఒక్క రోజులో కేజీలు అలాగేం తినేము. సో ఇప్పుడు కూడా డీప్ ఫ్రై చికెన్ పకోడీ చేశాను కదా. ఎందుకు అంటే మా మామయ్యకి పకోడీ అంటే ఇష్టం అండి. చికెన్ పకోడీ కానీ నార్మల్ పకోడీ కానీ బజ్జీలు ఇవి ఎక్కువ తింటారు. సో మామయ్య ఉన్నప్పుడు కొంచెం అలాంటి రెసిపీస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయనకి ఇష్టం కాబట్టి. ఇంకోటి మా వారు మసాలాలు కారం తక్కువ తింటారు. సో మా వారి కోసం తగ్గించి వండుతున్నాను. పిల్లలైతే అసలు నాన్ వెజే తినరు. సో వాళ్ళ కోసం వేరేది వండుతాను. సో మనిషిని బట్టి వండుతాను. సో అదే మీతో షేర్ చేస్తాను. అంతేగాని ఇంత నాన్ వెజ్ తింటే పోతారు అంటే మీకేంటండి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. అసలు ఎంత బాధ వస్తుందంటే ఆ మాట, అంత ఆయిల్ ఏంటి అయ్యో బాబోయ్ అనుకోని. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయండి, నేనేం కాదనట్లేదు కదా. మిమ్మల్ని అది వండుకొని తినమని నేను చెప్పట్లేదు కదా. ఇష్టమైన వాళ్ళు చేసుకొని తింటారు, లేని వాళ్ళు లేదు, అంతే కదండి. ఎందుకు అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఒక మనిషిని బాధ పెట్టి ఇంకా చా. సో నేనైతే ఇంకా చికెన్ పకోడీ ఫ్రై చేసేసానండి. చికెన్ పకోడీ ఫ్రై చేసేసి ఆకు తోటకూర పులుసు అయితే వండుతున్నాను. అలాగే ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయితే ఏం చేయలేదు, కార్న్ఫ్లెక్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. కార్న్ఫ్లెక్స్ అలాగే అరటిపండు. మ్యాంగో మంచిది కాదక్క అని చెప్పారు కదా, అంటే మ్యాంగో కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి మ్యాంగోస్ ఉంటే కార్న్ఫ్లెక్స్లో మ్యాంగోస్ వేస్తాను. మ్యాంగోస్ లేకపోతే అరటిపండు ఉంటే అరటిపండు, ఏ ఉంటే అవి ఫ్రూట్స్ అవి అట్లా వేసిస్తూ ఉంటాయి. గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ కానీ, యాపిల్ ఉంటే యాపిల్, ప్రొమగ్రానేట్ ఉంటే ప్రొమగ్రానేట్, అట్లా ఏ ఫ్రూట్స్ ఉంటే అవి ఇలా వేసి ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. మ్యాంగోస్ అనే కాదు. సో ఇవాళ ఏంటంటే బనానాస్ ఉన్నాయి. సో పిల్లలకి బనానాస్ ఇచ్చేసి ఇంకా రాత్రికి మామయ్యకేమో చికెన్ పకోడీ ఫ్రై చేశాను. పిల్లలకి మా వారికి మాత్రం ఎగ్ బాయిల్ చేస్తాను, ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పి తోటకూర పులుసు అలాగే ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అలాగే టీ కూడా పెట్టేస్తున్నాను. చాలా తలనొప్పిగా ఉందండి. యాక్చువల్గా కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే మామూలుగా ఎప్పుడు నా దగ్గర బ్యాకప్ వీడియోస్ ఉంటాయి. ఒక రెండు మూడు వీడియోస్ నేను ఎప్పుడు పెట్టుకొని ఉంటాను షెడ్యూల్ పెట్టి. సో ఎప్పుడైతే ఊరు నుంచి వచ్చానో, అంటే ఈ హాలిడే ట్రిప్స్ ఇవన్నీ అయిపోయి ఇంటికి వచ్చానో, అప్పటి నుంచి ఎందుకో అసలు సరిగా వీడియోస్ చేయలేకపోతున్నాను. అది ఎండ వేడికో మరేమో కానీ ఎప్పుడు వీడియో అప్పుడే ఆ వీడియో తీయడం అప్లోడ్ చేయడం. సో దానివల్ల కామెంట్స్ చూసే టైం ఉండట్లేదు. ఒకవేళ చూసినా సరే రిప్లై ఇవ్వడానికి టైం ఉండట్లేదు, ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది కదా అందరికీ రిప్లై ఇవ్వడానికి. సో కొన్ని కొన్ని అయితే చూడలేకపోతున్నాను, అందుకే రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. ఏమీ అనుకోవద్దండి. ఇంకా టీ పెట్టేశాను. ఇంకా నిద్రపోయి లేచి అంటే మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేస్తాను కదా, మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెంసేపు నిద్రపోయి ఇంకా 3:30-4కి అలా లెగుస్తాను కదా. లేచి ఇలా ఫోన్ పట్టుకొని చూడగానే ఇంకా అలా కామెంట్స్ అన్నమాట. సో నన్ను సపోర్ట్ చేస్తూ కొంతమంది వాళ్ళకి రిప్లై ఇచ్చారు, కానీ అలా రిప్లై ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు కూడా బ్యాడ్ అయిపోతారు కదా అని నా బాధ. ఎందుకు నా కోసం ఇట్లా ఒక ఇద్దరు మనుషులు గొడవ పడ్డం అన్నట్లుగా ఉంటుంది. నేను ఒకటే చెప్తానండి, మీరు మంచి చెప్పాలి అనుకుంటే మంచిగా చెప్పండి, లేదు అనుకుంటే అసలు మీరు నా వీడియోస్ చూడకపోయినా నాకేం ప్రాబ్లం అయితే కాదు.
ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మనిషి ఒక మనిషిని బాధ పెడితే మాత్రం అది తిరిగి మన దాకా వస్తుంది. అది ఎప్పటికైనా మనం ఒక మాట మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది అందులోనూ ఈ సోషల్ మీడియాలో మీలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ వల్ల అసలు ఎంతమంది సఫర్ అవుతున్నారో నేనైతే మాటలతో చెప్పలేకపోతున్నాను. ఇంకా అందుకే అసలు చాలా తలనొప్పి వచ్చేస్తుంది. మామయ్య బయటికి వెళ్ళున్నారు, ఇంకా మా వారేమో లేరు. సో ఇంక అందుకే ఇంక వాళ్ళకి ఇవ్వకుండా ఫస్ట్ నేనే టీ పెట్టుకొని ఫస్ట్ తాగుతూ ఉన్నానమాట. ఇంక ఇల్లు అవన్నీ కూడా తుడిచేశాను ఉదయం ఒకసారి, అలాగే సాయంకాలం ఒకసారి ఖచ్చితంగా ఇల్లు అయితే తుడుస్తాను. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా చిందరు అందరు చేస్తూ ఉంటారు కదా. సో ఇంక అలా ఇల్లంతా తుడిచేసి టీ అయితే పెట్టుకుంటున్నాను. అదే టీ నా వరకు కొంచెం వేసుకుంటున్నాను అనమాట. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి, అలాగే తోటకూర పులుసు కూడా ఉడికిపోయింది. కుక్కర్లో ఎందుకు పెట్టేస్తానంటే బాగా మెత్తగా ఉడికిపోతే బాగుంటుంది అనమాట పులుసు. గిన్నెలో కూడా ఉడకబెట్టచ్చు, కాకపోతే నేను కుక్కర్లోనే ఉడకబెట్టేస్తానండి. సో టీ తాగడానికి వెళ్ళాను. అయితే ఇప్పుడు నన్ను జియో మార్ట్లో ఈ కడాయి సెట్ కోసం చాలామంది అడుగుతున్నారు. అసలు ఎంతమందికి నచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు ఈ సెట్, కానీ చాలామందికి నచ్చింది. అదైతే ఇప్పుడు వరకు నాట్ అవైలబుల్ అని చూపిస్తున్నారు అనమాట. సో ప్రెజెంట్ అయితే మాత్రం స్టాక్ ఉంది, నేను కూడా చెక్ చేశాను. అందరికీ ఇప్పుడు 500 రూపీస్కే వస్తుంది, ఆఫర్ ప్రైస్లోనే ఉంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది, 500 రూపీస్కి వర్త్ అనమాట. అలాగే మొన్న నాకు సిరి గారు ఈ హండీ బౌల్స్ ఇచ్చారు కదా, ఇవి కూడా లింక్స్ అడుగుతున్నారు. చాలా బాగున్నాయండి ఇవి కూడా. సో వీటిల్లో వంట చేసుకోవచ్చా అంటే కొంచెం చేసుకోవచ్చు, పోపు పెట్టుకోవడం అట్లాంటివి ఏదైనా, కానీ ఎక్కువసేపు డీప్ ఫ్రైస్ కానీ లేకపోతే ఎక్కువసేపు ఉడికిచ్చేటివి మాత్రం వద్దు, ఎందుకంటే బౌల్ పాడైపోద్ది, కలర్ అనేది షైనింగ్ పోతుంది. సో ఇది డైనింగ్ టేబుల్ మీద సర్వింగ్ బౌల్గా అయితే చాలా బాగుందన్నమాట ఈ హండీ సెట్టు. సో ఈ రెండింటి లింక్స్ అనేవి ఇస్తాను, మీకు ఒకవేళ చూడాలి అనుకుంటే చెక్ చేసి తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. రెండు కూడా 500 రూపీస్లోనే ఉన్నాయన్నమాట, అంటే ఒక్కొక్క సెట్టు 500 రూపీస్. సో ఇంక ఇక్కడేమో తోటకూర పులుసు ఉడికిపోయింది. సో ఎలా చేశానంటే ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు, ఒక 5-6 తోటకూర కట్టాలండి. అన్నిటినీ కట్ చేసేసి ఒక 1/2 స్పూన్ కారము, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉప్పు వేశాను అంతే, ఇంకేం వేయలేదు. ఉల్లిపాయ, టమాటా, తోటకూర, చింతపండు, ఉప్పు, కారము, పసుపు అంతే అనమాట. ఇంక మసాలాలు అట్లా ఏం వేయలేదు. సో అవన్నీ వేసేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టేస్తే తోటకూర, టమాటా, ఉల్లిపాయ అన్నీ బాగా ఉడికిపోతాయి. తర్వాత ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసేసి దానికైతే పోపు పెట్టేసుకోవడమే అనమాట. పోపు పెట్టుకుంటే అంటే ఇలా ఇలా చేస్తే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే పచ్చిమిర్చి కన్నా నేను ఎక్కువగా కారమే వాడతాను, మంచిగా కలిసిపోతుంది కదా అని. పచ్చిమిరపకాయలు అనుకోండి పైన తొక్కలు తొక్కలుగా వస్తాయి కదా, సో అప్పుడు వచ్చినప్పుడు పిల్లలు తినరు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఆ స్కిన్ అనేది ఎంత మ్యాష్ చేసినా సరే అవ్వదన్నమాట. అదే కారం అనుకోండి కలిసిపోతుంది కదా, అందుకనే నేను ఎక్కువగా కారమే వేస్తాను. కారం అనేది చాలా తక్కువ వేసాను. చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసాను. ఒకవేళ మీరు చింతపండు కాకుండా గోంగూర కనుక వేసుకుంటే చాలా బాగుంటుందండి, కాకపోతే గోంగూర లేదు, ముందు రోజు వండేశాను గోంగూర పప్పు, అందుకే ఇంక ఇవాళేమో తోటకూర ఒక్కటే చేస్తున్నా. గోంగూర వేస్తే ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ పులుసు చాలా బాగుంటుందండి, తోటకూర పులుసు కమ్మగా ఉంటుంది అన్నమాట. సో కొంచెం మసాలా ఉంది కదా, అంటే చికెన్ పకోడీ ఎగ్ కదా, సో దాంతోకి ఇలాగ కమ్మగా ఉంటుంది అన్నమాట. మనం చెప్పాలంటే టమాటో రసం దానికి బదులుగా ఇది బాగుంటుందని చెప్పి ఇంక ఇచ్చేసేసాను. అలాగే ఎగ్స్ అయితే మాత్రం ఫ్రై చేస్తున్నాను పిల్లలకి మా వారికి. సో నాకు మామయ్యకి చికెన్ ఉందన్నమాట. ఎగ్స్ కూడా జస్ట్ అలా కొంచెం ఆయిల్ వేసేసి ఉప్పు, 1/2 స్పూన్ కారము, కొంచెం పసుపు, అలాగే ఒక చిటికేడు మిరియాల పొడి వేసేసి జస్ట్ అలా ఫ్రై చేసేస్తాను అంతే. ఇంకా ఏం మసాలా పౌడర్స్ ఏం వేయట్లేదు, సింపుల్గా అయిపోద్ది అని చెప్పి చెప్పాను కదా. సో మా వారైతే ఎక్కువ తినరన్నమాట, తినట్లేదు ప్రజెంట్ అయితే కారం, అది అందుకే చాలా తక్కువ వేసానన్నమాట. సో పసుపు వేయడం వల్ల మనకి మంచి కలర్ అయితే వస్తుంది. సో ఎగ్ ఫ్రై చేసేసాను, అలాగే తోటకూర పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే చెప్పాయి కదా, జస్ట్ కార్న్ఫ్లెక్స్ అయితే ఇచ్చేసాను, ఇంకేం లేదన్నమాట. టీ పెట్టేశాను, ఇంక నేనైతే కొంచెం ఫ్రెష్ అయిపోవాలి వెళ్ళి, ఒకసారి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తే ఓ పని అయిపోద్ది కదా అని చెప్పి. చాలా వేడిగా ఉంటుందండి, పేరుకి వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు పడుతున్నాయనే కానీ చెమట్లు అయితే కారిపోతూ ఉన్నాయన్నమాట. అసలు వంటగదిలోకి రావాలంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు, అందుకే ఈ ఎండకు భయపడి అంత ఎక్కువ వెరైటీస్ నేను చేయలేకపోతున్నాను.
చెయ్యాలని చెప్పి ఎప్పటికెప్పుడు మంచి రెసిపీస్ అవన్నీ నేను నోట్ చేసుకుంటాను. కొత్త వెరైటీస్ ఇంట్లో వాళ్ళకి పెట్టినట్లు ఉంటుంది, ప్లస్ మీకు కూడా షేర్ చేసినట్లు ఉంటుంది కదా అని. కాకపోతే ఈ ఎండకి చేయలేక రెగ్యులర్ రెసిపీసే చేస్తూ ఉన్నానన్నమాట. కొంచెం వర్షాలు పడి చల్లబడిందంటే మాత్రం ఖచ్చితంగా మంచి రెసిపీస్ మీతో షేర్ చేస్తానండి. సో ఇంకిక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఎప్పటికెప్పుడు క్లీన్ చేయకపోతేనండి చిన్నది అన్నం మెతుకు లేకపోతే ఏ చిన్నది కొంచెం పడినా సరే చీమలు వచ్చేస్తున్నాయన్నమాట. మొత్తం ఇంకా చీమలు అక్కడి నుంచి గోడ మీదకి అలా పాకుతున్నాయి. ఒక చిన్న అన్నం మెతుకు పడినా సరే ఆ ఒక్క కొంచెం అన్నం మెతుకుల కోసం చీమలు అనేవి గోడ మీద నుంచి వచ్చేస్తున్నాయి. ఎంతకని క్లీన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మెయిన్గా ఈ చీమలతో ఎంత చీమలు ముందు పెట్టినా ఏం చేసినా చాలా చిరాకు వస్తుందండి. పాపం మన కామెంట్స్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ జెల్ వాడండి ఏవేవో చెప్పారు కొన్ని పేర్లు. సో అవన్నీ ఇంకా అదైతే జెల్ ఏదో చెప్పారు అది కనుక రాస్తే అస్సలు రావక్క చీమలు అని చెప్పి తెప్పించాలి. అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను ఆ పేరు. సో అది తెప్పించాలి. అసలు ఏంటో అక్కడికక్కడికే అయిపోతుంది, మర్చిపోతూనే ఉన్నాను. ఇంకా తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయింది. నేను స్నానం చేయడానికి వెళ్తుంటే ఇంక పిల్లల్ని రేపటి నుంచి పిల్లలకి స్కూల్స్, సో ఉదయం బ్యాగులు అవన్నీ కూడా వాష్ చేశాను అనమాట. బ్యాగ్స్ అవన్నీ సర్దుకోండిరా అని చెప్పాను. చిన్నోడైతే సర్దేసుకున్నాడు, పెద్దోడేమో ఇప్పుడే క్రికెట్ నుంచి వచ్చాడనమాట ఆడుకొని. సో వాడైతే ఎదుగుండి ఇంక ఇప్పుడు సర్దుకుంటా ఉన్నాడు. నేనేమో తిట్టాను, నీకంటే తమ్ముడు చూడు ముందే బ్యాగ్ సర్దేసుకున్నాడు అంటే అమ్మ నేను ఆడుకొని వచ్చి సర్దుకుందాం అనుకుంటున్నానమ్మా, నువ్వు ఏంటి తిడుతున్నావు నన్ను అని చెప్పి అంటున్నాడు అనమాట వాడు. మొత్తానికి బ్యాగ్ అయితే ఇదిగోండి ఇలా సర్దేసి మొత్తం వాళ్ళ బుక్స్, వాళ్ళ పెన్సిల్స్, టై, బెల్ట్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా, ఐడి కార్డ్స్ అవన్నీ కూడా ఎంచక్క స్టడీ టేబుల్లో పెట్టేసుకుంటున్నారండి. చాలా బాగుంది కంప్యూటర్ టేబుల్ అయితే మాత్రం. మనం మామూలుగా అది చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 15,000 అలా పడిపోద్ది. ఫ్లిప్కార్ట్లో చాలా బాగున్నాయండి వుడ్ వర్క్వి, అంటే కబోర్డ్స్ కానీ, అంటే వాల్ డ్రాప్స్ అంటాం కదా, సో ఆ వాల్ డ్రాప్స్ అన్నీ అవి వాళ్ళు ఇన్స్టెంట్గా తెచ్చి ఇన్స్టలేషన్ చేసేస్తారు. అవి అయితే భలే ఉన్నాయి. నాకైతే ఎంచక్క షెల్ఫ్లు పగలగొట్టేసి అవి తెచ్చి పెట్టేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే అవి పగలగొట్టాలి అంటే సివిల్ వర్క్ అదంతా మళ్ళీ తలనొప్పి అని ఆలోచిస్తున్నాను తప్ప నాకైతే అసలు భలే నచ్చేసాయి అనమాట. 15,000, 12,000, 10,000కి మంచి మంచి కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. నీట్గా బట్టలన్నీ షెల్ఫుల్లోకి వెళ్ళిపోతాయి కదా. అది కాకుండా మా షెల్ఫుల్కి డోర్స్ కూడా లేవు కదా. సో అనుకుంటా ఉన్నాను చూడాలి మరి అది ఎప్పటికి అవుతుందో. ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా బెడ్స్ అవన్నీ ఎప్పుడు నీట్గా సర్దుతూనే ఉంటాను. మా పిల్లలు అయితే పాడు చేస్తూనే ఉంటారు. ఇంకా అలాగ వాళ్ళకైతే చెప్తున్నానమాట, ఇంకా నేను డాడీ బయటకు వెళ్తున్నాము, బయటకు ఎక్కడికి వెళ్ళొద్దు తాతయ్య వచ్చే వరకు అని చెప్పి పిల్లలకి చెప్పేసి ఇంకా మేమైతే బయటకు వచ్చాము. ఎక్కడికి వచ్చాము అంటే సిఎంఆర్ సెంట్రల్కి వచ్చామన్నమాట. సో వైజాగ్లో చాలా పెద్ద షాపింగ్ మాల్ అదైతే సిఎంఆర్ సెంట్రల్. మా పెళ్ళైన కొత్తల్లో సారి సామాన్లు అంటాం కదా పెళ్ళికి పెడుతుంది మా అమ్మ సామాన్లు, సో ఆ సామాన్లు అన్నీ కూడా ఇక్కడే కొన్నాం అన్నమాట మేము. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను ఇంకా అట్లాంటివన్నీ కూడానా. సో మళ్ళీ ఇక్కడికే వచ్చాము. సో ఇక్కడికి వచ్చి నేను ఏం కొనడానికి వచ్చానో మీరైతే గెస్ చేయండి, అంటే చూద్దాం. నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో రివీల్ చేస్తాను ఏం కొన్నాను అని చెప్పి. రెండు కొనడానికి వచ్చాను. సో ఒకటైతే మ్యాట్రిసెస్ అండి, పరుపు అయితే బాగా పాడైపోయింది. సో పరుపు కొనడానికి వచ్చాను. ఇంకొక వస్తువు ఏంటి అనేది మీకే వదిలేశాను, చూద్దాం ఎంతమంది చెప్తారో లేదో అని చెప్పి. సో ఫస్ట్ ఇంక లోపలికి షాపింగ్కి వెళ్తే చాలా టైం పట్టేస్తుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఎనర్జీ కోసం బాదం మిల్క్ అయితే తాగుతా ఉన్నాను అనమాట. అసలు ఏం బాగాలేదు, చాలా తీయగా ఉంది, కొంచెం షుగర్ తగ్గితే బాగుండేదేమో సరే అని చెప్పి ఒకటి తాగాను. మా వారేమో ఎప్పుడు ఏది తిన్నా అన్నిటికీ వంకలు పెడతావు వారితే అని చెప్పి తిడతా ఉన్నారనమాట. మొత్తానికి తాగేసి ఇంకా లోపలికి వచ్చాము. వచ్చి ఒకటైతే షాపింగ్ అయిపోయింది. సో అదంతా బిల్ చేసేసాము, అయిపోయింది. మ్యాట్రిసెస్ దగ్గరికి వచ్చేసరికి టైం 10 అయిపోయిందండి, పావు తక్కువ 10 అయిపోయింది, అప్పటికే క్లోజింగ్ టైం అనమాట. అయితే పరుపులు ఒకసారి చూద్దాము, పక్క రోజు మా వారైనా వచ్చి బిల్ చేస్తాను అని చెప్పేసి ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసేసే అని అన్నారు. కానీ ఇక్కడైతే మాత్రం చాలా టూ మచ్ కాస్ట్ ఉందండి. పరుపులు మాత్రం బయట కంటే డబల్ ఉందన్నమాట ప్రైస్ అనేది. సో బయట అయితే మనకి ఆర్థోఫిట్ మ్యాట్రిసెస్ ఉంటాయి కదా, నడు నొప్పి రాకుండా బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటాయి. సో అవి అయితే మనకి 20,000కి వచ్చేస్తుంది, 6x6 ఇంచెస్ అనుకుంటా, 6 ఇంచెస్, 8 ఇంచెస్, మనకి 20,000కి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళైతే 50,000 చెప్పారు, మేము షాక్లో ఉండిపోయాము. అంటే కొంచెం ఒక 5,000 అటు ఇటు ఉంటుందిలే చూసి తీసుకోవచ్చు కదా అనుకున్నాం, కానీ ఆన్లైన్ కంటే చాలా ప్రైస్ ఎక్కువ ఉంది. 50,000 అంటే ఏం తక్కువ కాదు కదా. సరే అని చెప్పి ఇదిగోండి ఇదైతే
మనకి ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఆర్థో ఫిట్ పరుపు అనమాట. 6x6 అయితే 50,000 చెప్పారు. సో ఇంకా మా వారు నేను జస్ట్ అలా చూసి ఇంకొద్దు అని చెప్పి ఆన్లైన్లోనే తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకొచ్చేసాము. కానీ బాగున్నాయండి. సేమ్ ప్రోడక్ట్ కనుక మనకి ఆన్లైన్లో 20,000కి వస్తే మాత్రం చాలా బెటర్ అనమాట, చాలా బాగుంది. ఇది వరకు వేక్ ఫిట్ అనేది ఉంది మా దగ్గర, అది 5x6 చిన్న రూమ్లో ఉంటుంది, పిల్లల కోసం కొన్నాము. అదైతే 12,000కి వచ్చింది. ఇప్పుడు మేము తీసుకోవాలనుకుంటున్నది 6x6 కదా, సో అదైతే 15,000 18,000 అలా ఉందన్నమాట. సో ఇంకా అదే తీసేసుకుందాంలే అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా చిన్న చిన్న కౌచెస్లా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లోస్ లాగా ఉన్నాయి. అవన్నీ మనం ఎలా ఉంది అని చెప్పి చూసి తీసుకోవచ్చు అనమాట. ఇంచుమించు అన్నీ ఒకేలాగే ఉన్నాయి. నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు. మా వారేమో ఆ కాదు డిఫరెన్స్ ఉంది అని అంటున్నారు, కానీ నాకైతే పెద్ద వేరియేషన్ అయితే ఏం కనపడలేదు. సో మొత్తానికి పరుపులు మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా మంచాలు అంటే మొత్తం బెడ్రూమ్ సెటప్ అంతా చాలా బాగుందన్నమాట, కబోర్డ్స్ అవి. సో మీకు చెప్పాను కదండి నేను వార్డ్రాప్స్ అనేవి ఇన్స్టెంట్ అంటే ఫ్లిప్కార్ట్లో మనకి తెచ్చి ఇన్స్టెంట్గా ఇన్స్టలేషన్ చేసేస్తారని చెప్పి. సో ఇదే అనమాట. సో ఇది వచ్చేసి 15,000 ఉంది ఫ్లిప్కార్ట్లో, వీళ్ళేమో 22,000 చెప్పారు. సేమ్ ప్రోడక్టే, సేమ్ వుడ్డు సేమ్ ఉంది. నేనైతే అసలు ఇంత డిఫరెన్స్ ఉందా అయితే సేను తీసేసుకుందాం ఫ్లిప్కార్ట్లో అని చెప్పి చెప్తున్నాను మా వారికి. అయితే ఇవి తీసుకోవాలి అంటే ఇప్పుడు బెడ్రూమ్స్లో ఉన్న కబోర్డ్స్ అన్నీ కూడా పగలగొట్టాలి. అవి పగలగొట్టాలి అంటే ఎందుకు ఆలోచిస్తున్నామంటే మా ఇంటికి పిల్లర్స్ లేవన్నమాట. పాత రోజుల్లో కట్టిన ఇల్లు కదండి, సో వాటికి అప్పుడు పిల్లర్స్ ఉండవు కదా. సో ఇప్పుడు అవి కనుక మళ్ళీ కట్ చేస్తే ఇల్లు క్రాక్స్ వస్తాయేమో అని కొంచెం భయం వేస్తుంది. అందుకే లేదంటే ఎంచక్క అవన్నీ కూడా తీసేసి ఇన్స్టెంట్గా ఇవి తీసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. బీరువాల్లాగా ఉన్నాయి, వుడ్ బీరువాలు అనుకోవచ్చు. చాలా తక్కువకే దొరుకుతున్నాయి మనకి. 30,000కి 2 బెడ్రూమ్స్లో వచ్చేస్తుంది అన్నమాట కబోర్డ్స్ అనేవి. చాలా బాగున్నాయి. అదే ఆలోచిస్తూ ఉన్నాం మామయ్యతో ఒకసారి మాట్లాడి ఇంకా అవి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇంకా కౌచెస్ అసలు ఎంత బాగున్నాయో, కానీ ఇంకా ప్రస్తుతానికి మా ఇంట్లో పెట్టుకునే అంత స్పేస్ లేదు. ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఫర్నిచర్ అంతా మార్చాలని ఉంది నాకైతే. కాకపోతే మా వారేమో ఈ నువ్వు ఉండేటి ఫస్ట్ మెయింటైన్ చేయి నీట్గా, తర్వాత తీసుకుందాంలేరా అని చెప్పి తిడుతున్నారనమాట. ఆడోళ్ళతో షాపింగ్కి రాకూడదని చెప్పేసి. ఇంకైతే మాత్రం రెండిట్లో ఒకటైతే కొన్నానండి, ఇంకోటి మ్యాట్రిసెస్ మాత్రం ఆన్లైన్లో పెడదాంలే అని చెప్పేసి. ఇంకా టైం లేదు అసలు, మెయిన్ ఏదైనా కొంచెం చూద్దాము అన్నా కూడా టైం లేదు. జస్ట్ ఒక 15 మినిట్స్ అలా చూసాము అంతే. తర్వాత 10 అయిపోయింది. ఇంకా కిందకు వచ్చేసి ఇక్కడేమో ఎగ్ కుల్ఫీ అంట, నేను తింటానని చెప్పి అడిగాను. ఇంట్లో ఎగ్ తినో కానీ బయట ఎగ్ కుల్ఫీ అడుగుతావు వారి అని చెప్పి తిడుతున్నారు. ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి. ఎగ్గే అదేమి పెద్ద ఏం కాదు, జస్ట్ బాయిల్డ్ ఎగ్ అనమాట. కాకపోతే కట్ చేసి ఇలా మౌల్స్లో వేసి కుల్ఫీలాగా ఇస్తున్నారు. ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి తీసుకున్నా. దాని ప్రైస్ అయితే 50 రూపీస్ ఉంది. అందులో ఎగ్స్ కట్ చేసి వేశారు అంతే, ఇంకేం వేయలేదు. ఒక పుల్ల అలా గుచ్చేసి ఉప్పు కారంలో అలా కొంచెం అద్దేశారనమాట. దాని మీద కొంచెం మయోనీజు టమాటా కెచప్ అయితే ఇచ్చేశారు. ఎలా ఉందంటే సేమ్ మనం గుడ్డు ఆమ్లెట్ వేసుకున్నట్లే ఉంది, కాకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అంతే. కుల్ఫీ మాల్స్ మనకి దొరికితే బాగుండు అలాంటి మాల్స్ అని చెక్క, ఇంట్లో మనం కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. కానీ ఇలాంటివి అయితే దొరకలేదు ప్రస్తుతానికి. నేను ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూసాను కానీ దొరకలేదు. ఇంట్లో మనం గ్లాసెస్లో పెట్టుకోవచ్చు, కానీ గ్లాసుల్లో పొడవాటి గ్లాసుల్లో చేయొచ్చు, కాకపోతే పెద్ద పెద్ద గ్లాసెస్ ఉంటాయి కదా మన దగ్గర, ఇలా సన్నగా ఉండవు. సో ఇలాంటివి దొరికినప్పుడు మీకు ఇంట్లో కుల్ఫీ చేసి చూపిస్తానులేండి ఎలా వస్తుందో. సో టేస్ట్ అయితే మాత్రం జస్ట్ నార్మల్ ఎగ్, బాయిల్డ్ ఎగ్ అలా ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. సో ఇంకా అదైతే తినేసి మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళిపోయేసరికి 10:30 అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఇంక భోజనం చేసి పడుకున్నాం అన్నమాట. సో అది ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, ఇంక ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.